వేములవాడ పట్టణానికి చెందిన యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేములవాడలోని ఆర్చకులకు నిరాశ్రయులకు దాదాపు 100 మందికి పండ్లు పంపిణీ చేశారు. యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ గొడిసెల రాజశేఖర్ మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా పేదలకు తమ వంతుగా సహాయం చేయాలనే ఉద్దేశంతో అన్నదానం మజ్జిగ పండ్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా యాచకులకు పౌష్టిక ఆహారం అందించాలనే ఉద్దేశంతో పండ్లు అందిస్తున్నట్లు తెలిపారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామిని నమ్ముకుని వచ్చిన యాచకులకు లాక్డౌన్ కారణంగా భక్తులు రాకపోవడంతో వేములవాడ మున్సిపల్ దేవాలయం వారు భోజన వసతి ఏర్పాటు చేయడం పట్టణంలో చాలా మంది దాతలు ముందుకు వచ్చి అన్నదానం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో యువ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ గడ్డం ప్రశాంత్, సభ్యులు పార్సరాము, ఎండ్రాల మహేష్, దూలం రామ్ కుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు. పోలీస్ సారు, కానిస్టేబుల్ సారు మాకు పంపించండి పనులు, అరటి పనులు, సేపులు, వాళ్ళకు వాళ్ళ కుటుంబం సరళంగా ఉండండి, వాళ్ళ ఉద్యోగం సరళంగా ఉండండి. సారు గొప్ప పేరు తెచ్చుకొని వాళ్ళ పిల్లలు వాళ్ళకు ఏదనుకుంటే అది అని రాజరాజేశ్వర స్వామి పేదవాళ్ళ గురించి మాకు పంపించండి.